మన టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో సినిమాలను తీస్తూ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ తెలుగు, తమిళ, మలయ, హిందీ భాషల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. గతంలో విడుదలైన ట్రిపుల్ ఆర్ చిత్రం ఇండియా లెవెల్లో 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి సత్తా చాటింది. 1-2 రోజులకు గాను భారీ కలెక్షన్లు నమోదు చేసుకొని మూడో రోజు ఏపీ, తెలంగాణలో 33,53,00,000 షేర్ను రాబట్టుకొని ఇక సత్తా చాటి ప్రపంచవ్యాప్తంగా తెలుగులోను 140 కోట్ల వరకైతే షేర్ను, అలాగే వరల్డ్ వైడ్గా 281,10,00,000 షేర్ను రాబట్టుకొని తొలి 3 రోజుల్లో 500 కోట్ల వరకు గ్రాస్ను వసూలు చేసి టాలీవుడ్ నంబర్ 1 రికార్డుగా నిలిచింది. ఇక ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం నెగిటివ్ టాక్తోనూ తొలి 3 రోజుల్లోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతూ భారీ కలెక్షన్లను అయితే నమోదు చేసుకొని మూడవ రోజు వచ్చేసరికి ఏపీ, తెలంగాణలో 17 కోట్ల వరకు పైగా షేర్ను రాబట్టుకొని బాహుబలి 2 16,60,00,000 షేర్ను వసూలు చేసిన రికార్డును బ్రేక్ చేసి సత్తా చాటి నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డుగా నిలిచింది ఆదిపురుష్ చిత్రం. మరి 3 రోజుల్లో ఏరియాల వారిగా ఆదిపురుష్ కలెక్షన్స్ను పరిశీలిస్తే నైజంలో 8,31,00,000, సుడేర్లో 2,23,00,000, ఉత్తరాంధ్రలో 2,48,00,000, ఈస్ట్లో 1,09,00,000, వెస్ట్లో 63,00,000, గుంటూరులో 98,00,000, కృష్ణాలో 90,00,000, నెల్లూరులో 45,00,000, మొత్తం ఏపీ, తెలంగాణలో 17 కోట్లకు పైగా షేర్ను అయితే రాబట్టింది. ఇలా ఆదిపురుష్ చిత్రం రెండవ రోజు కన్నా మూడవ రోజు అత్యధిక కలెక్షన్స్ను వసూలు చేసిందని చెప్పాలి. ఇక ఆదిపురుష్ చిత్రం 151,60,00,000 షేర్ను రాబట్టుకొని సత్తా చాటుతూ తొలి 3 రోజుల్లోనే 300 కోట్లకు పైగా గ్రాస్ను వసూలు చేసి రికార్డుగా నిలిచింది. ఇక ఇదే హవా కొనసాగుతూ ఆదిపురుష్ చిత్రం 4వ రోజు కూడా అన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరుపుకొని టికెట్స్ అన్నీ అమ్ముడిపోయాయి. ముఖ్యంగా హిందీలో కూడా కలెక్షన్ల సత్తా చాటుతూ రోజు రోజుకు అక్కడ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. 4వ రోజు కూడా మొత్తం మీద ఏపీ, తెలంగాణలో 15 కోట్ల వరకైతే, వరల్డ్ వైడ్గా 50 కోట్ల వరకైతే షేర్ వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆదిపురుష్ చిత్రం రానున్న రోజుల్లో మరిన్ని ఎక్కువ కలెక్షన్స్ అయితే వసూలు చేసే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా ఆదిపురుష్ చిత్రం హవానే కొనసాగుతుంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ చిత్రం, ఆ సమయంలో భారీ అంచనాలు నడిమ ట్రిపుల్ ఆర్ చిత్రం విడుదల కాగా ఆ సినిమాకు తగ్గ కలెక్షన్స్ను వసూలు చేసుకుని టాలీవుడ్ నంబర్ 1 రికార్డుగా నిలిచి ఇప్పుడు ఆదిపురుష్ చిత్రం కూడా నెగిటివ్ టాక్తో వచ్చినప్పటికీ కూడా టాక్తో సంబంధం లేకుండా రోజు రోజుకు కలెక్షన్ల పరంగా దూసుకపోతూ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ను వసూలు చేస్తుందో వెయిట్ చేద్దాం. మరి ఆదిపురుష్ చిత్ర కలెక్షన్లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ప్రభాస్ సంబంధించి మరిన్ని వేళ కోసం మా ఛానల్పై సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయండి. మరొక థ్యాంక్ యూ.